ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ ప్రజలకు బీ అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా నైరుతి బంగాళాఖాతంలో బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంటున్నారు ఈ వాయుగుండం మరో ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి ధరణి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు ప్రయాణించనుంది ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది వాయుగుండం ప్రభావంతో ఏపీ చెన్నైతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు పడనున్నాయి ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి మంగళవారం హైదరాబాద్ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో కుండపోత వాన కురిసింది నేడు కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలుడు వీచనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నిజామాబాద్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల జగిత్యాల ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగం సూర్యాపేట యాదాద్రి భువనగిరి సిద్దిపేట రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది హైదరాబాద్ లో బుధవారం తెల్లవారుజాము నుంచే చిరచల్లు మొదలయ్యాయి అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి ఈ నెల పద్దెనిమిది వరకు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంటోంది వాతావరణ శాఖ సూచనతో ప్రభుత్వం అలర్ట్ అయింది జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు